లో ధోని దాదాపు ఖాయమైనట్లే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ను తిరిగి తీసుకోవడంతో ధోని కు మార్గం సుగమమైంది వచ్చే ఏడాది సీజన్లో ధోని అన్క్యాప్డ్ కోటాలో సిఎస్కే తరఫున బరిలోకి దిగనున్నాడు అతడిని నాలుగు కోట్ల రూపాయల కనీస ధరకు సిఎస్కే రీటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ధోనిలో ఆడాలనే కోరిక ఉన్నంత వరకు ఐపీఎల్ నియమాలు మారుతూనే ఉంటాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు వచ్చే ఏడాది సీజన్లో కూడా ధోని ఆటను మనం చూడబోతున్నాం అతడు ఫిట్ గా ఉన్నాడు అంతేకాకుండా తన నా స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు వికెట్ల వెనక కూడా అద్భుతాలు చేస్తున్నాడు ఎంఎస్ ఆడాలనుకున్నంత కాలం నియమాలు మారుతూనే ఉంటాయి ధోని కోసం రూల్స్ మార్చినా తప్పులేదు అతడొక లెజెండ్ సిఎస్కే మ్యాచ్ విన్నర్ అన్క్యాబ్డ్ ప్లేయర్ రూల్ని ధోని కోసమే తిరిగి తీసుకువచ్చారని నేను భావిస్తున్నాను ధోనికి మనీతో పని లేదు ఈ విషయాన్ని స్వయంగా అతడే చాలాసార్లు చెప్పాడు టీం మేనేజ్మెంట్ ఏం కోరుకుంటే అది చేస్తానని తలా గతంలో స్పష్టం చేశాడు నాలుగు కోట్ల రూపాయలనేది అతడికి చిన్న మొత్తం అయినప్పటికీ సిఎస్కే రిటైన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంది సిఎస్కేతో అతడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని స్టార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కెఫ్ పేర్కొన్నాడు